హాయ్ వెల్కమ్ టు సాక్షి ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయనే విషయం తెలిసిందే ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించాడు ఈ క్రమంలోనే జడేజా కెప్టెన్ గా సక్సెస్ కాలేకపోయాడన్న విషయం తెలిసిందే జడేజా కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మ్యాచ్ల్లో వరుసగా ఓటమి పాలైంది ఈ క్రమంలోనే జడేజా కెప్టెన్సీపై ఎంతో మంది విమర్శలు చేశారు చెన్నై యాజమాన్యం రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ ఇచ్చి తప్పు చేసిందంటూ ఎంతోమంది విమర్శలు చేశారు అయితే ఇలాంటి నేపథ్యంలో రవీంద్ర జడేజా ధోనికి మళ్లీ కెప్టెన్సీ ఇచ్చాడు ఇక ధోనికి కెప్టెన్సీ వచ్చిన తర్వాత చెన్నై వరుస విజయాలు సాధిస్తుందని అందరూ అనుకున్నారు ధోని కెప్టెన్సీ చేపట్టిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్లో విజయం సాధించింది మూడు మ్యాచ్ల్లో కూడా ఘోర పరాభవాన్ని చవి చూసింది దీంతో జడేజా అభిమానులు మాత్రం ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొన్నటి వరకు రవీంద్ర జడేజా కెప్టెన్సీకి అనర్హుడు కెప్టెన్సీ సాధ్యం కాదంటూ విమర్శలు చేశారు ఇక ఇప్పుడు ధోని కెప్టెన్సీ చేపట్టిన తర్వాత జరిగిందేమిటి జట్టులో ఆటగాళ్లు ఆడనప్పుడు ఎవరు కెప్టెన్సీ చేస్తే ఏంటి ఇప్పుడు ధోని కెప్టెన్సీలో కూడా నాలుగు మ్యాచ్లలో మూడింట్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది దీనికి ఏం సమాధానం చెబుతారంటూ రవీంద్ర జడేజా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉండడం గమనార్హం ఇటీవలే గుజరాత్ చేతిలో చెన్నై చిత్తుగా ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట ముప్పై మూడు పరుగులు చేస్తే స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది